గృహ యజమానులకు పట్టాలు మంజూరు చేయాలని కలెక్టరేట్ ఎదుట నిరసన. బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ కొత్తగూడెం. బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో 2014 జూన్ 1 తర్వాత నాటి నుండి కొనుగోలు చేసిన గృహ యజమానులకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్తో గురువారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ మాట్లాడుతూ పట్టణ పరిధిలో 8 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారి కోసం తీసుకువచ్చిన జీవో నెంబర్ 76 కట్ ఆఫ్ తేదీ 2014 జూన్ 1 తేదీ నిర్ణయించడం వల్ల అర్హత కలిగిన లబ్ధిదారులు పట్టాలు పొందలేకపోయారని వివరించారు. పట్టాల పంపిణీ ప్రక్రియ సమయంలో స్థానిక శాసనసభ్యుడు వనాబాబుపై వేల మందికి పట్టాలు పంపిణీ చేస్తామని ప్రగల్భాలు పలికి కనీసం 5000 మందికి పట్టాలు ఇవ్వలేకపోయారని విమర్శించారు. వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 2 జూన్ 2014 తర్వాత ఇంటి నిర్మాణం కొనుగోలు చేసిన వారికి ఇంటి పట్టాలు మంజూరు చేయాలని లేనిగిడల బీఎస్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా స్థాయి కార్యదర్శులు చెరగారపు నిరంజన్ కుమార్, మాలోతు వీరునాయక్, శారద, అనసూయ, శాంతి, దేవి తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని ఏళ్ల నుండి ఇక్కడ శివనివాసం ఏర్పరచుకొని ఇంటి పట్టాలు లేని, ఇంటి యాజమాన్య హక్కు లేని వాళ్ళ కోసం కొన్ని ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. అటువంటి పరిస్థితిలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 76 ఏదైతే ఉందో 76 ద్వారా మేము ఇక్కడ కొత్తగూడెం ప్రజలకు 30000 మందికి ఇంటి పట్టాలు ఇస్తానని చెప్పి ఇంటి పట్టాల ప్రక్రియ ప్రారంభించే సమయంలో స్థానిక శాసనసభ్యులు వన వెంకటేశ్వర గారు అన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా 5000 మందికి కూడా పట్టాలు ఇచ్చిన దాఖలాలు లేవు. బహుజన్ సమాజ్ పార్టీగా మేము మొదటి నుండి కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే ఏదైతే ఈ యొక్క కట్ ఆఫ్ డేట్ పెట్టిందో 2014 జూన్ 2 వరకే ఈ యొక్క కట్ ఆఫ్ డేట్ పెట్టి దానికంటే ముందు ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానీ ఇల్లు కొనుగోలు చేసినటువంటి వాళ్ళకి మాత్రమే ఇంటి పట్టాలకు అవకాశం ఇచ్చిండ్లు. ఇది చాలా ద్రోహమైన చర్య ఇది. ఎందుకంటే 2014 నుంచి 2022 వరకు ఇప్పటి వరకు కూడా కొన్ని 1000 మంది ఇల్లు కొనుక్కోవడం కానీ కొనుగోలు అమ్మకాలు చేసుకొని ఇల్లు కట్టుకున్న దాఖలాలు ఉన్నాయి. కానీ వాళ్ళకి ఇంటి పట్టాల పంపిణీ ప్రక్రియ ఏదైతే ఉందో, ఇంటి పట్టాలు ఏదైతే పట్టాలు పొందాలనే ఇక కోరిక ఉందో, అది వాళ్ళకి అందరి ద్రాక్షగానే మిగిలిపోతుందని చెప్పి కూడా బహుజన సమాజ్ పార్టీగా మేము గతంలో కూడా 3 రోజులు కొత్తగూడెం పట్టణంలో కూడా సంతకాల సేకరణ కూడా చేయడం జరిగింది. అయినా కూడా అధికారులను కలిసి కూడా ఎన్నిసార్లు విన్నపించినా కూడా చూస్తాం చేస్తాం అంటున్నారు. కానీ ఏదైతే 2014 తర్వాత ఇల్లు కట్టుకున్నా, ఇల్లు కొనుగోలు చేసినా వాళ్ళకి ఇంటి పట్టాలు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించకపోవడం అనేది ఏదైతే ఉందో బహుజన సమాజ్ పార్టీగా మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే ఇక్కడున్న స్థానిక శాసనసభ్యులు కానీ జిల్లా యంత్రాంగం అందరూ కూడా స్పందించాలి. స్పందించి ఏదైతే 2014 తర్వాత కూడా ఇల్లు నిర్మాణం చేసుకొని ఇల్లు కొనుగోలు చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా పట్టాకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించి వాళ్ళకు కూడా పట్టాలు మంజూరు చేయాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీగా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల భవిష్యత్తు కాలంలో ప్రజలను మమేకం చేసి పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై బీఎస్పీ, జై బీఎస్పీ, జై ఆర్ఎస్పీ, జై ఆర్ఎస్పీ.